మీనాపురం లేఅవుట్ కు సంబంధించినటువంటి భూమిలో జగనన్న కాలనీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు చోట్ల లేఅవుట్ వేసినాం. సోమవారపల్ల గ్రామ పంచాయతీ ఒకటి, పుట్టిపాటి రోడ్డు ఒకటి, ఇదొకటి మీనాపురం. ఇక్కడ దాదాపుగా 105 ఎకరాలతో గృహాలు నిర్మిస్తూ ఉన్నాం. ఈ 105 ఎకరాలలో పేదవారికి సంబంధించిన ఇంటి నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇదివరకే ఇల్లు ఇక్కడ ప్రారంభించినాం. దాదాపుగా 700 ఇల్లు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఇక్కడ ఇదే స్థలంలోనే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన హిజ్రాలు ఎవరైతే ఉన్నారో, దాదాపుగా 40 మంది దాకా ఉన్నారు, వారికి కూడా ఇక్కడే కేటాయించినాం. నేను ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్ పద్ధతి కాకుండా స్వతంత్రమైన స్థలాన్ని ఇచ్చి మీది ఒక రూపాయి లేకుండా ఇల్లు కట్టిస్తానమ్మా అని చెప్పి నేను వాళ్ళకు మున్సిపల్ ఆఫీస్లో వాగ్దానం చేసిన 2019 జనవరిలో ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఇక్కడ వాళ్ళకు పట్టాలు ఇచ్చినాం. డబ్బులు కూడా వాళ్ళు ఒక్క రూపాయి పెట్టకుండా అంత డబ్బులు నాయే పెట్టి ప్రభుత్వం ద్వారా 100,000 ఇప్పిస్తూ మిగతా అయ్యే డబ్బులు 30 అయినా 40 అయినా నా డబ్బులే పెట్టి కట్టించేదానికి ఏర్పాటు చేసినాం. ఈరోజు కాంట్రాక్టర్ని కూడా పిలిపించి అదే పనిగా ప్రత్యేకంగా బయట నుంచి కాంట్రాక్టర్ని పిలిపించి వేగవంతంగా పనిచేయడానికి కావాల్సిన పరిస్థితులకు మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ నుంచి డీల్ కుదిరించి ఒక అగ్రిమెంట్ చేసినాం. అదే కోణంలోనే ప్రస్తుతం కొద్దిగా బర్నింగ్ ఇష్యూగా ఉండేది, కొద్ది విమర్శలు ఇవన్నీ చేస్తూ ఉండేది వాజ్పేయి నగర్, పొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండే వాజ్పేయి నగర్ ప్రాంత కాలనీ వాళ్ళు. అక్కడ ఎవరైతే పట్టాదారుల యొక్క స్థలంలో 24 ఏళ్ల కిందట ఇల్లు వేసుకొని ఉన్నారో, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 6 నెలలు హైకోర్టు వాళ్ళకి గడువు ఇచ్చింది, 6 నెలలు దాటి 3 నెలలు అయింది. 3 నెలలైనా ఇల్లు ఖాళీ చేయకపోతే వాళ్ళు కంటెంప్ట్ యాక్ట్ కోర్టు ధిక్కారం కేసు మళ్ళా హైకోర్టులో వేసినారు. ఇక ఆర్డీఓ ఎంఆర్ఓ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో 3 నెలలు నేను ఆపినప్పటికీ ఆ తర్వాత సమయం నాకు చెప్పకుండానే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆ ఇళ్లను తొలగించినారు. తొలగించిన తర్వాత వీళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయిపోయినారని చెప్పి బాధపడినారు. అయితే వీళ్ళను తొలగించడానికంటే ముందే బాధ్యత కలిగిన మనిషిగా, మానవత్వం కలిగిన మనిషిగా తొలగించక ముందే ఈ పరిస్థితి వస్తుంది, హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తొలగిస్తారని చెప్పి వాళ్ళందరికీ నేను నచ్చజెప్పి ఖాళీ చేసి బాడిగిళ్ళకి పొమ్మని చెప్పి 2 సెంట్ల స్థలం అందరికీ 1 ఇంకాల సెంట్ స్థలం ఇస్తే వీళ్ళకి 2 సెంట్లు ఇచ్చినాం. కారణం అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు, ఖాళీ చేసి ఇక్కడికి వస్తున్నారు దళిత బిడ్డలు, పేదవాళ్ళు, వీళ్ళలో చాలామంది యాచకులు కూడా ఉన్నారు అని చెప్పి వీళ్ళకి ప్రత్యేకంగా 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం చేసి 180,000 రూపాయలు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి గంటలల్లో పట్టాలు ఇచ్చినాం, గంటలల్లో 180,000 రూపాయలు శాంక్షన్ చేసినాం. ఒకవేళ ఇక్కడ ఇల్లు కట్టడానికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుందంటే ఆ 2 3 నెలల కాలంలోనైనా మిమ్మల్ని ఎక్కడైనా కళ్యాణ మండపంలో అందరినీ ఉంచి వీళ్ళు పోషిస్తానని కూడా చెప్పిన నేను. కానీ నా మాట వినలే వాళ్ళు, భీష్మించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీనాపురంలో మీరు ఇల్లు కట్టిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాం లేకుంటే పోమని భీష్మించుకొని ఇక నా చెప్పు చేతుల్లో కూడా అధికారులు లేని పరిస్థితుల్లో పోయినప్పుడు చట్టం ఉండదు. ఒక లెవెల్ వరకే అధికార పార్టీ శాసనసభ్యుడు అని చెప్పి నన్ను కొంతవరకు గౌరవించవచ్చు, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత చట్టం తన ఫలితం చేస్తుంది. అయినా హైకోర్టు వారి ఇచ్చిన తీర్పును ఒక ఎమ్మెల్యే ఆపగలుగుతాడా? సీఎం కూడా ఆపలేడు, ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఆపలేడు, రాష్ట్రపతి కూడా ఆపలేడు. న్యాయస్థానానికి అటువంటి గౌరవం ఉంది, జడ్జి గారి యొక్క తీర్పుకు అటువంటి గౌరవం ఉంది. అందుకే వాళ్ళు తీసేస్తారు చెప్పిన నేను వాళ్ళకి ఆ మాట. కానీ వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ఇక వాళ్ళు అధికారులు నాకు చెప్పే పరిస్థితి లేదు, వీళ్ళు నా మాట వినే పరిస్థితులు వీళ్ళు లేరు. వాళ్ళేమో ఇంకా కొట్టేస్తాము కంటెంప్ట్ యాక్ట్ కోర్టు ధిక్కారమని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ఇక్కడ ఇల్లు కడితే అని మేము పోము ఏమైనా సరే అని చెప్పి వీళ్ళు అన్నారు. ఇంకా నా పరిస్థితి వీళ్ళను మనసు మార్చగలిగిన శక్తి లేక, అధికారులను నియంత్రించే శక్తి లేక ఒక నెల రోజుల కిందట వీళ్ళందరికీ స్పష్టంగా చెప్పి నా చేతిలో లేదు అని చెప్పి వదిలేసిన, వదిలేసిన తర్వాతనే వాళ్ళు కొట్టేసినది. ఇది జరిగినది. ఎందుకంటే ఈ తర్వాత దీంట్లోకి ఎవరెవరో రావడము, కుల సంఘాలు వచ్చినాయి, విరసం అన్న వాళ్ళు వచ్చినారు, ఎవరో మాల మహనాడో మాదేవ మహనాడో వాళ్ళు వచ్చినారు, దండు వీరయ్య అన్న ఎవరెవరో వచ్చినారు, నా పాప మాట్లాడింది ఎవరెవరు మాట్లాడినారు, బయట నుంచి ఎవరో అన్న వచ్చినాడు, వెంకటేష్ ఎవరో సీనాన్ని ఆయన మాట్లాడినాడు, అందరు విన్నా నేను. కానీ వాళ్ళకు కూడా ఈ సందర్భంగానే చెప్తా ఉన్నా నేను,
ఈ పేదవాడి విషయంలో జరిగిన అన్యాయం ఏంది ఒక్కసారి ఆలోచించేయండి. ఇతరులకు సంబంధించిన ఆస్తిలేకి మనం వచ్చి ఇల్లు వేసుకోవడం మొదటి తప్పు. వాళ్ళు కాళ్ళు కడుపులు పెట్టుకొని ఖాళీ చేయమని ప్రారంభ దశలోనే ఇల్లు గుడిసెలు వేసుకునేటప్పుడే వీళ్ళు చీరలు కట్టుకొని సంసారం అన్నారు కదా, అప్పుడే వాళ్ళు వచ్చినారు. తాటాకులు వేసుకున్నప్పుడే వాళ్ళు వచ్చినారు హక్కుదారులు, మాది మాకి అని. అప్పుడు వీళ్ళు వినకుండా ఖాళీ చేయకుండా దౌర్జన్యంగా ఉండడం రెండవ తప్పన్న. మళ్ళీ మీ దగ్గరికి బంగపోయి వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించుకున్నారు చూడు, ఇది మూడో తప్పన్న. వాళ్ళు దౌర్జన్యం చేయగలిగిన మనుషులు కాదు కాబట్టి, వ్యాపారస్తులు కాబట్టి, మెతకదోరణి కలిగిన వాళ్ళు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. ఆశ్రయించి భూములకు సంబంధించిన కోర్టులోనూ గెలిచినారు, జిల్లా కోర్టులోనూ గెలిచినారు, హైకోర్టులోనూ గెలిచినారు. అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి ఆస్తిని వారు తీసుకునేదానికి తీర్పు తెచ్చుకున్నారు. ఇది నాలుగవది. జడ్జి గారు ఇచ్చిన తీర్పును అమలుపరచడానికి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వారి డ్యూటీ వారు చేస్తారు. ఇది ఐదవది. వీళ్ళు అప్పటికీ పొలకపోతే వీళ్ళ ఇళ్లకు కరెంటు కట్ చేయడం, నీళ్లు కట్ చేయడం, అవన్నీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషనరు మరొకరు చేసినారు. అది ఉద్యోగ ధర్మం. ఇక్కడ ఎక్కడన్నా నేను ఉన్నానా? ఇల్లు వేసుకునేటప్పుడు 1992లోనో 1998లోనో వేసుకునేటప్పుడు నేను లేను. నేను రాజకీయాల్లోనే 1996లో వచ్చినా, 1998లో మొదటిసారి కౌన్సిలర్ అయినా. నేను మొట్టమొదటిసారి కౌన్సిలర్ అయినప్పుడు ఇల్లు వేసుకున్నారు. ఇల్లు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే నేను కోపికాడ లేను, బద్దికాడ లేను. వీళ్ళు ఇల్లు వేసుకునేటప్పుడు నేను లేను, వాళ్ళు కొట్లాడినప్పుడు లేను, వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు లేను, కోర్టులో వీళ్ళు ఫైట్ చేసినప్పుడు నేను లేను. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు నా దగ్గరకు వచ్చినారు ఎట్లా అని. కోర్టు తీర్పును గౌరవించాల్సిందే అని చెప్పి ఒక శాసనసభ్యునిగా నా బాధ్యతను, ఒక మనిషిగా నా మానవత్వాన్ని, ఈ రెండింటికీ నేను పనిచేసింది. నా బాధ్యత పనిచేసింది, నా మానవత్వం పనిచేసింది. ఆ రెండు పనిచేసినాయి కాబట్టి వాళ్ళు ఇళ్ళకాడికి పోయినా, ప్రేమగా మాట్లాడినా, 2 సెంట్ల స్థలం ఇప్పించినా, 80,000 డబ్బులు ఇప్పించినా, ఇది నా బాధ్యత, నా మానవత్వం. మీరు ఖాళీ చేసి ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను పోషిస్తాను, 3 నెలలేనా 4 నెలలేనా చెప్పిన. కాంట్రాక్టర్ని మాట్లాడి ఇల్లు కట్టి ఏర్పాటు చేస్తా అని చెప్పిన. కొద్దో గొప్ప మీరు పేదవాళ్ళు ఉంటే నా డబ్బు పెడతా అని చెప్పిన. ఇది నా మానవత్వం. కానీ దాన్ని వాళ్ళు ఏం మాట్లాడతారు? ఆ స్థలం మీద కన్ను పడింది అంటారు. 22 ఫ్లాట్లు, 40-50 మంది, కోనేటి ఓబులెడ్డి, ఎవరో ఆయన రామాంజరెడ్డి, లేకుంటే ఆయన ఆడిటరు ఆడిటర్ చేనేత ఆయన ఉన్నాడు, వరదరాజులన్న వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ గ్రామం పుదూరుపట్టణంలో సుపరిచితులు. ఎప్పుడో హౌస్ బిల్డింగ్ సొసైటీ దగ్గర నుంచి కొనుక్కొని పట్టా రీసెర్చ్ చేసుకునే స్థలాలు నాదే, బినామే, కన్నుబడిందే, వీళ్ళని మభ్యపెట్టినానంట. ఏమని మభ్యపెట్టినా? ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో ఒక పక్క బుల్డోజర్లు దించి నేలమట్టం చేసినా. ఎంత అన్యాయంగా మాట్లాడతారన్నా మీరు. మీకు నిజంగా ప్రేమ కలిగి ఉంటే ఎవరికైనా కానీ స్థలం వాళ్ళదే, వీళ్ళు వేసుకోవడం పొరపాటే, న్యాయస్థానం తీర్పు ఇచ్చింది, ప్రభుత్వం 2 సెంట్ల స్థలం ఇచ్చింది, డబ్బులు ఇచ్చినారు, ఎమ్మెల్యే కరెక్ట్గా పనిచేస్తున్నాడు, అయితే మీరు కూడా కొంత నష్టపరిహారం వాళ్ళు ఇవ్వండి అని చెప్పి వాళ్ళను అడగాల. లేదంటే వీళ్ళను ఇల్లు కట్టేంత వరకు ఎనసారి పెట్టి పెద్ద మనసు చేసుకొని సాయం చేయండి అని చెప్పాలా? లేదంటే మీరు కూడా వచ్చి ఓ 10 దినాలు అన్నం పెట్టాలా? లేదంటే 10 మందిని మీ ఇంట్లో పెట్టుకొని సాకాల? మీరు ఒక టీ పోయారు, ఒక్కరోజు మీరు ఇంట్లో పెట్టుకోరు, షో అట్లా వచ్చి ఒక గంట వీడియో తీసి ఒక ప్రెస్ మీట్ చెప్పి మీ దావన మీరు వెళ్ళిపోతే పేదవానికి ఇల్లు వస్తుందన్నా, పేదవానికి అన్నం వస్తుందన్నా, పేదవానికి వాని హక్కులు వానికి వస్తాయన్నా, న్యాయం దక్కుతుందన్నా, న్యాయం దక్కాలన్నా, హక్కులు దక్కాలన్నా, పేదరికం పోవాలన్నా, మెతుకులు పోవాలన్నా, చిట్ట చివరి వరకు వాళ్ళతో ఉండి పోరాటం యుద్ధం చేస్తే కొంతవరకు ఏమైనా సాధిస్తారేమో. ఎక్కడ ఎక్కడన్నా? నేను మిమ్మల్ని విమర్శించాలని కూడా విని చెప్పడంలే, మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. నేను పొద్దుటూరులో ఎక్కడా నేను ఎవరి స్థలాలు ఖాయలే, ఎక్కడా డబ్బు సంపాయలే, వచ్చి వాళ్ళ మీద బల్లే. నా కన్ను ఆ స్థలం మీద పడలేదన్నా. ఈ పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మౌలిక వసతుల మీద, ఈ పొద్దుటూరు పట్టణంలో ఉండే పేదరికం యొక్క పేదరికం మీద రాచమల్లు కన్ను పడింది. రాచమల్లు బాధ్యతతో పనిచేస్తాడు, మానవత్వంతో పనిచేస్తాడు. నా వెంట్రుక అనే వాళ్ళు అన్నారని మీరు కూడా మాట్లాడినారు. ప్రజల యొక్క ఓటును వెంట్రుకతో ఎప్పుడూ పోల్చను. ధర్మం ముందర నా ఎమ్మెల్యే పదవి వెంట్రుక అని చెప్పిన, ఇప్పుడు చెప్తానా? ధర్మం కంటే ఎమ్మెల్యే పదవి ఎప్పుడు గొప్పది కాదు. నేను చాలా నిర్భయంగా మాట్లాడే మనస్తత్వం కలిగిన మనిషిని. ధర్మమే గొప్పది, న్యాయమే గొప్పది, మానవత్వమే గొప్పది.
దాని ముందర ఎమ్మెల్యే పదవి నా తలలో ఉండే నల్ల వెంట్రుక కూడా కాదన్న, తెల్ల వెంట్రుక. ఇది ఉండినా ఒకటే, ఊడినా ఒకటే. నేను ధర్మబద్ధునే జీవించాలనుకున్నా, న్యాయం వైపే ఉండాలనుకున్నా, మానవత్వంతోనే జీవించాలనుకున్నా, పేదవారికి అనుకూలంగానే ఉండాలనుకున్నా, ప్రేమించాలనుకున్నా, క్షమించాలనుకున్నా, సేవించాలనుకున్నా, ఇదే నా ధర్మం. మీరు ఎన్ని మాట్లాడినా నేను మీకు వివరణ ఇస్తా ఉన్నా. వాళ్ళు నన్ను ఎన్ని తిట్టినా, నన్ను చచ్చిపోవాలన్నారు, వాళ్ళు కాలు ఇరగాలన్నారు, ధూమ్ తగలన్నారు, నాశనం కావాలన్నారు. వాళ్ళతో మాట్లాడించినారు మీరు. అమాయకులైన ఒక 4-5 మంది ఆడవాళ్ళం పట్టుకొని 100 మంది కుటుంబాలంటే 300 మంది ప్రజలు ఉంటే 295 మంది మాట్లాడలే. అంటే అర్థం, ఈ 295 మందికి వారి అంతరాత్మల లోపల రాచముళ్ళ మీద చాలా ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, నాకు తెలుసు అది. అందుకే నన్ను మాట్లాడలే వాళ్ళు. మాట్లాడిన 4-5 మంది కూడా మీరెవరో మాట్లాడిస్తే మాట్లాడిన వాళ్ళు, లేకపోతే మరొక ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళు. ఆ మాట్లాడిన ఆ 4-5 మందిని కూడా, ఆ చెల్లెలను కూడా హృదయపూర్వకంగా క్షమించగలుగుతాడు ఈ రాచమల్లని అన్న. ఈ పక్షులన్నీ మాయే. ఈ పక్షితో ఉండేటి ఈ పక్షులన్నీ, ఈ గువ్వలన్నీ దావ తప్పి 1-2 రోజులు పక్కకు పోతాయి. కానీ మళ్ళీ 2 రోజులకో వారానికో 10 రోజులకో మళ్ళీ దావ తెలుసుకొని ఆరికే వస్తాయి. కాబట్టి మేమందరం ఒకటే, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు నన్ను నిందించినా, నిందించకపోయినా, నన్ను శాపించినా, నా దగ్గరికి రాకపోయినా, నేను ధర్మబద్ధునై ఉండా వాళ్ళ విషయంలో బాధ్యతను, మానవత్వాన్ని మాత్రమే ప్రదర్శించిన, మరే స్వార్థాన్ని ప్రదర్శించలే. ఈశ్వరుని సాక్షిగా నిజం, వాళ్ళ పట్ల నా ప్రేమను చూపిస్తా, నా మానవత్వాన్ని చూపిస్తా. అందుకే ఈరోజు ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్ని పిలుచకొచ్చి భూమి పూజ కూడా చేసినాం. కాంట్రాక్టర్తో కూడా వేగవంతంగా 2 నెలల కాలానికల్లా స్లాబ్లు వేపించి వాళ్ళని తెప్పించే పరిస్థితి చేస్తాం. ఇంకొక మాట కూడా, వాళ్ళు ఇవ్వలే నష్టపరిహారం. ఎవరు భూ యజమానుడు, ఎవరైతే స్థల యజమానులు ఉన్నారో వాళ్ళని డబ్బు అడిగినా నేను వాళ్ళకి ఇమ్మని చెప్పి. నిన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. మమ్మల్ని ఎమ్మెల్యే ఒకసారి అడిగినాడు, మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయినాం కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము గౌరవంగా చెప్పినాము అని చెప్పినారు. వాళ్ళు ఇవ్వలే. వీళ్ళ దగ్గర 70,000 80,000 పెట్టి కట్టుకునే పరిస్థితి లేదు. లేకపోయినప్పటికీ కాంట్రాక్టర్ని పిలిచి చిన్న చిన్న మార్పులు చేసి 35,000కే ఇల్లు కట్టే ఏర్పాటు చేసినాం. ఇల్లు కట్టాల్సింది 35, మిగతా లెక్క ప్రభుత్వం ద్వారానే. ఆ 35లో కూడా వీళ్ళు కట్టింది ఇప్పటి వరకు 26 మంది. ఆ 26 మందిలో కూడా 18 మంది నన్ను ప్రేమించేవాళ్ళు, 8 మంది నన్ను తిట్టిన వాళ్ళు. తిట్టిన 8 మంది కూడా కట్టినారు. ఇంకా మిగతా వాళ్ళు కట్టాలా, లెక్క ఉండి లేక, ఇది పరిస్థితి. ఈ 35,000 ఎమ్మెల్యే కట్టలే వాళ్ళు, మున్సిపాలిటీ లేక పోయి కట్టి సరస్వమ్మ ఆర్పీ ద్వారా కాంట్రాక్టర్ కట్టి చలాన తీసుకొని చేసే ఏర్పాటు. నేను ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సాయం చేద్దామని ఇప్పుడు కాదు, ముందే చెప్పినా. ఎప్పుడు ఈ గొడవ జరగకముందే 70,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే 35,000 మీరు కట్టండి, మరొక 30,000 20,000 నేను కూడా మీకు సహాయపడతానని చెప్పి ఈ గొడవ కంటే ముందే కూడా చెప్పినా. ఇప్పుడు నేను ఏదైనా వాళ్ళు సాయం చేసినా కూడా ఏం మాట్లాడతారు తెలిసినా, మళ్ళీ కుల సంఘాలు కానీ మరొక పార్టీ కానీ ఆ స్థల యజమానులతో డబ్బు కొట్టేసి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు కుక్కల గట్ట ఎముక ఇసిరేసినట్టు, మెతుకులు ఇసిరేసినట్టు ఇసిరేసినాడు రాచమల్లు. మహాతెలుగుపరుడు అని కొవ్వూరు బాలచంద్రుడు అని మహాతెలుగుపరుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని చెప్పి నన్ను విమర్శిస్తారు. ఇప్పటికీ ఎప్పటికీ మీరు నా హృదయాన్ని కానీ నా మానవత్వాన్ని కానీ గమనించే పరిస్థితుల్లో మీరు లేరు. ఎంతసేపు రాజకీయ కోణంలో నన్ను భ్రష్టు పట్టించడానికి, నా గ్లామర్ను డీగ్లామర్ చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మీరు నిజంగా నిష్కలమైనటువంటి హృదయంతో నా మనసును పరిశీలించడంలే. పరిశీలిస్తే నా మనసు ఏదో మీకు బోధపడుతుంది. కానీ మీరు ఎన్ని అనుకున్నా, ఎన్ని నా మీద చేసినా, వీళ్ళు ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా, మీరేదో అంటారని చెప్పి భయపడి, లేకుంటే వీళ్ళేదో నన్ను అన్నారని చెప్పి కోపంతోనో బాధతోనో వీళ్ళని ప్రేమించకపోవడం, సహాయం చేయకపోవడం ఉండదు. అందుకే ఈ 100 మందిలో ఎవరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా, వచ్చిన వాళ్ళు 35 మంది వచ్చినారు, వచ్చిన ఈ 35 మందితో కూడా 35,000 కట్టించినారు వాళ్ళు, కట్టినారు వాళ్ళు. వాళ్ళు 15,000 చాలు, మిగతా 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి నేనే చెల్లిస్తా. అంటే కట్టిన వాళ్ళకు కూడా 20,000 మళ్ళీ ఇది ఇప్పిస్తాం. అంటే నా డబ్బు పెడతానా ఈ పేదవాళ్ళ కోసం, ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తానమ్మా, మీరు కట్టాల్సినది ఇంకా 15,000. ఇప్పుడు ఎవరైతే కట్టినారో కట్టిన వాళ్ళకి 20,000 ఎనికి నా లెక్కిస్తా. కట్టకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15,000 కట్టండి, 20,000 రూపాయలు నేను ఇస్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది 35 మంది, ఇంకా రానోళ్ళు తిప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా ఇస్తాను. నేను చచ్చిపోవాలని కోరుకునే చెల్లెలు వచ్చి ఆ చెల్లెలకు 35,000 ఇచ్చా. ఆ చెల్లెలకి అయితే ఇంకా ఎగస్తా. నరసమ్మ అనే ఒక చెల్లెలు ఉంది, ఆమెకైతే 35,000. ఓకే, 102 మంది 103 మంది ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నన్ను విమర్శించిన వాళ్ళందరూ కూడా పట్టాలు తీసుకున్నారు. అందరికీ 2 సెంట్ల స్థలం ఇచ్చినాం, ఇంటి పట్టా ఇచ్చినాం, 180,000 రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసినాం. వాళ్ళలో ఎవరో ఒకరు ఇద్దరు కోపంతో తీసుకొచ్చి పట్టాలు నా ఇంటి దగ్గర కాలుస్తామని చెప్పినారు.
ఎవరి కోసం ఎవరి మీద అలుగుతారు, ఎవరి మీద తీసుకొచ్చి పట్టాలు కాలుస్తారు, దేనికి పట్టాలు కాల్చాలి, నాయంటి గారు పట్టాలు కాల్చాల్సిన అవసరం ఏముంది? మీరు స్థలం వేరే వాళ్ళ స్థలంలో మీరు వేసుకున్నారు, స్థలం వాళ్ళు కోర్టు విన్నారు, కోర్టు తీర్పిచ్చింది అని చెప్తానా కదా. మీరు వేరే వాళ్ళ స్థలంలో ఇల్లు వేసుకునేది తప్పు, మీరు మిమ్మల్ని నిందించుకోలే. స్థల యజమానుడు స్థలం కోసం పోరాడినందుకు వాళ్ళ మీద మీకు కోపం లేదు. జడ్జి గారు తీర్పిచ్చే జడ్జి గారి మీద మీకు కోపం లేదు. జడ్జి గారి తీర్పును అమలు పరిచిన ఆర్డీఓ మీద మీకు కోపం లేదు. లేకుంటే ఆర్డీఓ కోసం పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లాగినారు చూడి, వాళ్ళ మీద కోపం లేదు. మీకు 2 సెంట్ల స్థలం ఇచ్చి 180,000 డబ్బులు ఇచ్చి నాది 20,000 లెక్క పెట్టి మీకు అన్నం పెట్టానని చెప్పి మాయమ్మే మాసేళ్ళని బుగ్గలు నింపినా చూడి నా మీద కోపం ఉంటుంది. ఎక్కడెక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయము? నేను చేసిన తప్పేంది? నేను చేసిన నేరమేంది? నేను చేసిన తప్పేందంటే అందరు ఎమ్మెల్యేల మాదిరి హుషారు పడి ఈ గబ్బులోకి నాకెందుకు లేబ్బా, దరిద్రం లేకి దూరం ఉన్నాము, వాళ్ళ స్థలము కోర్టు వినారు, ఎంఆర్ఓ పడగొడతాడు, ఎట్టన సావని నాకు ఇబ్బంది లేదని చెప్పి అందరు ఎమ్మెల్యేల మాదిరి దూరంగా సమస్యకు నేను ఉంటే నేను కరెక్ట్. నేను అట్లా ఉండలేకపోయినా. ఉండలేకపోవడం కారణం ఇదిగో ఆ ముఖాలు చూసి, ఉండే నేను. ఈ మా ముఖాలే కదా, మేమన్నే పేదరికం నుంచి వచ్చిన పేదరిక ముఖాలే కదా ఇవి అని చెప్పి వాళ్ళ మీద ప్రేమతో నేను చేసిన తప్పు అదే. 2 రోజులు అన్నం పెట్టినారు, ఎవరో వచ్చి మళ్ళీ పెట్టినారా, ఏమైంది? మీరు 2 రోజులు అన్నం పెట్టినంత మాత్రాన ఏమొచ్చింది? ఇప్పుడు 2 నెలలు ఇల్లు కట్టాల్సి వస్తుంది, 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, ఈ 4 నెలలు ఎట్లా అన్నం? ఎట్లా 4 నెలలు అన్నం? 2 రోజులు పెట్టినారు, 4 నెలలు ఎట్లా అన్నం? 2 రోజులు అన్నం పెడితే సమస్య పరిష్కారం కాదన్నా, 2 రోజులు అన్నం పెడితే రాజకీయ ప్రయోజనం వస్తుంది, ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి, తర్వాత గాలి కుదిలేస్తారు. అట్లా కాదు, సమస్య పరిష్కరించేందుకు ఉండాల. ఇంత స్థలం ఇచ్చినాం, డబ్బులు 120,000 ఇచ్చినాం, కాంట్రాక్టర్ని విడిపించినాం, మళ్ళీ మాది 20,000 ఇస్తానాం, కట్టేంతవరకు అన్నం పెట్టేదానికి సంసిద్ధంగా ఉండాం, వాళ్ళు తిట్టినా ప్రేమించేదానికి సిద్ధంగా ఉండాం. ఇది సమస్యకు పరిష్కారం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా కుల సంఘాలకైనా అందరికీ చెప్తానా, ఇక్కడికైనా ఈ సమస్యను ఇంతటితో సమాప్తం చేసి వారిని ప్రేమించండి, చేతనైతే సహాయపడండి. అనవసరమైన రాళ్ళు వేసి గబ్బు పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఒకనాటికి ఇట్టే చేస్తే ఈ పొద్దు కాకపోతే ఇంకొక నెలకైనా, 2 నెలలకైనా, 6 నెలలకైనా, 3 నెలలకైనా ఎప్పుడైనా ఇదే మనుషులే మిమ్మల్ని అందరినీ విమర్శిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు. చిట్ట చివరకు జరిగేది ఏంటంటే ధర్మమే జయితే.